శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం చిన్నయ్యపేట పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా కలిసెట్టి భాస్కరరావు బలపరిచినట్లు ఆయన విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. కలిసెట్టి భాస్కరరావు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నుండి 150 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరాయి. తొలుత కలిసెట్టి భాస్కరరావుకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పార్టీ కండువ వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలిసెట్టి భాస్కరరావు మాట్లాడుతూ, మా పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, ప్రజల అభిప్రాయంతోనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నాయకత్వంలో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నయ్యపేట గ్రామం అనేటువంటిది మా గ్రామం. మా గ్రామం ఇదివరకు మురపాక పంచాయతీలో మూడు పంచాయతీలు ఉండేటువంటి గ్రామం. అయితే మా గ్రామం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అయితే గ్రామానికి ఉన్నటువంటి మౌలిక వసతులు అయితేనేమి, ఇతర సమస్యలు అయితేనేమి ఉంటే వాటి విషయమై మా గ్రామం అనేటువంటిది ఎప్పటి నుంచో వేరైనట్లయితే ఈ రంగాల్లో మేము అభివృద్ధి చెందుతామనేటువంటి ఆలోచన నాకు ఉండి ఎప్పటి నుంచో ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నం అనేటువంటి గత ప్రభుత్వాల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసినప్పటికీ మా గ్రామం అనేటువంటి బైఫర్కేషన్ కాలేదు. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామం అనేటువంటిది ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కారణంతో మా గ్రామ అభివృద్ధి కోసం, మా గ్రామంలో ఉన్నటువంటి సమైక్యత కోసం నేను తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి నేను ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీకి చేరడం అనేటువంటిది జరిగింది. దీనికి కారణం ఏమిటంటే గ్రామంలో ఐక్యత కావాలి, అభివృద్ధి కావాలి, అలాగే గ్రామంతో పురోగతి కోసం నేను ముందుకు చెప్పినటువంటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో నేను ఇప్పుడు అధికారికంగా వైఎస్ఆర్ పార్టీలో చేరానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ గొర్లె కిరణ్ కుమార్ గారి సమక్షంలో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.